మీకు మిగతా సోదరులందరికి నమస్కారం అండి, నమస్తే. ప్రేక్షకులకు కూడా. ఇప్పుడు విజయ్ గారు నాకు అర్థం కాదు ఏంటంటే, సిద్ధం అంటే ఏమిటని, ఏమిటికి సిద్ధం అని, దోపిడీకి సిద్ధమా, కొల్లగొట్టడానికి సిద్ధమా? ఇప్పుడు సిద్ధం ఎలక్షన్లకు సిద్ధం అయితే ఎవరు చెప్తున్నారు మేము సిద్ధమని? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎన్నికల్లో పాల్గొనాలి కదా. కాబట్టి సిద్ధం అనే సందేశం ఎవరికి ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు పాయింట్ అది ఒకటి. రెండవది ఏమంటే, ఇప్పుడు కాల్వ శ్రీనివాసులు గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. సరే, జనం ఎంతమంది వచ్చారు, ఏమిటి, ఎన్ని లక్షలు, ఏమి అనేది నాకు అవసరం లేదు ఆ లెక్కలు. అయితే జనం కొంచెం బాగానే కనపడినారు, అందులో ఏం సందేహం లేదు. గుంటూరు నుంచి కూడా వచ్చినారు, రాయలసీమ వరకే అయితే మరి గుంటూరు నుంచి ఎందుకు వచ్చినారని తెలియదు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వము 5 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజా సమక్షంలోకి ఎన్నికల ముందు పోబోతున్నప్పుడు, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కోసం మేము ఏం చేసినాము, మీ ప్రాంతంలో ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడుతున్నాయా లేదా, ఇవన్నీ మేము అభివృద్ధి చేసినాము, రాబోయే 5 సంవత్సరాలకు మా ప్రణాళిక ఇది, కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగొచ్చు, తప్పులేదు దాన్ని. కానీ అట్లా కాకుండా ఆయన, నేను చాలాసేపు విన్నాను ఉపన్యాసము, ఇక ఎంతసేపు ఉన్నా చంద్రబాబునో లేకుంటే తెలుగుదేశాన్నో పవన్ కళ్యాణ్నో తిడుతూ పోయినాడు. ఇంకా లాస్ట్లో ఏం చెప్పినాడో నాకు తెలీదు. అంటే ఇంత లక్షలాది మందిని సమీకరించి ప్రతిపక్షాల మీద ద్వేషాన్ని లేదా విద్వేషాన్ని పెంచేటువంటి పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా సరైనది కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన మనం సమీక్షించుకుంటే, రాయలసీమ, నేను ఒక కర్నూలు గురించే కాదు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు నేను చెప్పదలుచుకున్నాను. నేను ఎందుకంటే కడపలో చూసినాను, ఆయన సొంత జిల్లా, అట్లాగే చిత్తూరు, లేకపోతే అనంతపురం, కర్నూలు పాత జిల్లాలు ఇవి. కడపలో నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు 2 సార్లు ఈ శంకుస్థాపన చేసినావు, ఏది కడప స్టీల్ ప్లాంట్ని, ఏమైనా కట్టినావా నాయన, నువ్వు కట్టే ప్రయత్నం చేసినావా? అంటే 2 సార్లు నీ కాలంలో, ఒకసారి కాదు 2 సార్లు నువ్వు శంకుస్థాపన చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభమైనా చేసి పూర్తి కాకపోవచ్చు. అయ్యా నేను ప్రారంభించినాను, ఇదిగో ఇంత గోడలు వచ్చినాయి, ఈ మిషనరీ వచ్చింది, ఆ రకంగా 10,000 మందికో 20,000 మందికో ఉపాధి చూపించబోతున్నాను అని చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. అది ఆ బండరాయి తప్ప ఇంకేం లేదు అక్కడ. అట్లాగే ఇప్పుడు ఆ చిత్రావతి నది మీద ఆ ప్రాజెక్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయా, దాన్ని ఆ రోజు ఏం చెప్తివి, 6 నెలలలోపుగా నేను చేస్తాను అంటివి. ఇప్పటికీ ఆ కొట్టుకుపోయిన గ్రామాల్లో వేసిన డేరాలు అట్లే ఉన్నాయి తప్ప ఇల్లు కట్టించలేదే వాళ్ళకు. అట్లాగే ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదే, ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదే, లేకుంటే ఆ పడిపోయినటువంటివి పూర్తి చేయలేదు కదా. మరి ఏమిటి, ఏం చేసినావు ఈ కాలంలో? రాయలసీమ ప్రాజెక్ట్ అని గొప్పగా ఘనంగా తెలంగాణతో మాట్లాడలేదని నేను చేస్తాను, 44,000 క్యూసెక్లు కాదు 1,00,000 చిల్లర క్యూసెక్లు నేను తీసుకుంటాను అని ఘనంగా నువ్వు ప్రకటన చేసి మెగావాళ్ళకి ఇచ్చేసి 4 పొక్లైన్లు పెట్టి తవ్వేసివి. ఏమైంది అది, కోర్టులో ఆగిపోయింది. రాయలసీమ ప్రాజెక్టులో విజయ్ గారు, నేను బాధ్యతగా మాట్లాడుతున్నా, ఎక్కడేసిన గొంగడి అక్కడే అంటారు చూడండి, అది తప్ప ఏ ప్రాజెక్టులో కూడా గంప మన్నేసిన దిక్కు లేదండి. ఏమి ఏమి రాయలసీమ అభివృద్ధికి సంబంధించి చేసినావు? ఇప్పుడు రాయలసీమలో పారిశ్రామికరణ ఏమైనా చేసినావా? కడప స్టీల్ రాలేదు, పిహెచ్ఏలో ఆ ప్రాజెక్ట్ అక్కడ మన కాళహస్తి దగ్గర మొదలు పెడితే అది పోయింది, లేకుంటే ఇంకో కొత్త ప్రాజెక్ట్ రాలేదు, ఏ జిల్లాలో ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం కొత్తగా ప్రైవేట్ రంగంలో వచ్చినటువంటి పరిస్థితి లేదు. రాయలసీమ యువతకు ఉపాధి కల్పించడానికి ఏం కార్యక్రమం నువ్వు తీసుకున్నావు 5 సంవత్సరాల్లో? ఎందుకంటే రాయలసీమ నుంచి ఉన్నావు కదా, రాయలసీమలో ఎవరు పట్టించుకోలేదు, నేను చేస్తాను, మంచిదే. ఏం చేసినావు 5 సంవత్సరాల్లో? ప్రాజెక్టులు పూర్తి కాలేదు, పరిశ్రమలు రాలేదు, మరి ఉపాధి కల్పన జరగలేదు. మరి పట్టణాల్లో పరిస్థితి చూస్తే విజయ్ గారు, మీరు ఎప్పుడైనా మీకు సమయం ఉంటే కర్నూలులో ఒక రోజు గడపండి, మీ ఒళ్ళు దద్దుర్లు రాకుండా మీరు బయటికి పోలేరు. విపరీతమైన దోమలు, జనం చచ్చిపోతున్నారు. ఏమిటంటే మున్సిపాలిటీ డబ్బులు లేవు, కనీస మెయింటెనెన్స్ కూడా చేసే. గఫూర్ గారు గుంటూరు గుంటూరు నగరంలో డయేరియా తోటి ఇప్పటికి 3 చచ్చిపోయారు, జనం చచ్చినారు. నగరాల్లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే లోకల్ బాడీస్ కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ కాజేస్తుంది, మింగేస్తుంది, లోకల్ బాడీస్ ఒట్టిపోయినాయి. కాబట్టి లోకల్ బాడీని చంపుతీవి, ఇన్స్టిట్యూషన్స్ చంపుతీవి, ఏ ఇండస్ట్రీ రాకుండా చేస్తీవి, ఏ పరిశ్రమ పూర్తి చేయలేదు, ఆ నేషనల్ హైవేస్ తప్ప రోడ్స్ ఏవి చేయలేదు, మరి ఏమి సిద్ధమని నాకు అర్థం కాలే. కాబట్టి
ఫెయిల్యూర్ గవర్నమెంట్ యొక్క డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు జనాన్ని మొబిలైజ్ చేసి ఏదో చెప్పుకోవచ్చు. ఏమైనా ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది వాస్తవం అండి. ఇక పోతే మూడవ అంశం ఏమంటే నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు 3,000 బస్సులు ఆర్టీసీ బస్సులు మొబిలైజ్ చేశారు. నాకు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ మీటింగ్ అని చెప్పండి, ఇది అఫీషియల్ మీటింగ్ అని చెప్పండి, ఓకే మేము అడగం. నాన్ అఫీషియల్ మీటింగ్, ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కు 3,000 బస్సులు ఎట్లిస్తారు? అట్ ది కాస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ జర్నీ. అసలు ఆదోన్ నుంచి బస్సులన్నీ తీసుకొని పోతే ఆదోని బస్ స్టాండ్ లో ఆ ఫోటోలు వచ్చినాయండి ఈరోజు, ఒక్క బస్సు లేదండి, మొత్తం బస్సులను డైవర్ట్ ఇట్టు రాపుతాడు. ఎట్లా అధికారులు ఎట్ట చేస్తారండి ఇది? నేను ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నా, ఎందుకంటే కాలువ శ్రీనివాస్ వాళ్ళు మేము కూడా ఇట్లే చేసినాం కదా కాబట్టి ఎందుకు అడగాలి అనుకుంటారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను అడగదలుచుకున్నామంటే 3,000 బస్సులు ఎంత డబ్బులు అడ్వాన్స్ గా ఆర్టీసీ కట్టినారు వాళ్ళు, వైసీపీ తరఫున డబ్బులు కట్టినారా లేదా, కడితే ఆ డబ్బు ఎంత, చెక్కులు ఇచ్చారా లేకుంటే నగదు కట్టినారా, బయట పెట్టాలా? రాజకీయ పార్టీలు రెండో ఇప్పుడు మేమేదో ఆందోళన చేస్తే విజయవాడలో పోలీసులను పెట్టి అంచివేసి ఇండ్ల నుంచి బయటకు రాకుండా చేసి అవసరస్తులు చేసి ఆ రకంగా మా ధర్నాలు చేయనివో మా ప్రదర్శనలు చేయనివే, నీ నీ మీటింగ్ ఏమో 1,000 బస్సులు ప్రజలు పడిగాపులు కావాలా, ప్రజలు త్యాగం చేయాలా, ప్రజలు జర్నీలు మానుకోవాలా, నీవేమో నీ పార్టీ రాజకీయాలు నీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికి 3,000 బస్సులు తరలిస్తావా, ఎంత డబ్బులు కట్టినావు నువ్వు? అధికార దుర్వినియోగం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రాజకీయ పార్టీ ఎవరైనా బాధ్యతగా ఉండాలి. ఎన్ని అవస్థలండి, నిన్న మొత్తం ట్రక్లన్నీ ఆపేసినారు లేదా ఇంకెక్కడెక్కడో తిరిగిపోవాలా? కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులతో రాజకీయాలు చెప్పుకొని అది కూడా ప్రతిపక్షాన్ని తిట్టడం కోసం మీటింగ్ పెట్టడం ఇది ఇప్పుడే చూస్తున్నాం, ఇది చాలా తప్పు. చెప్పుకోవడానికి ఏం లేనప్పుడు మాత్రమే తిట్లు మిగులుతాయి, ఆ తిట్లే నిన్న విన్నామండి. ఓకే గఫూర్ గారు.